అమెరికాలోని షికాగో నగరంలో పలు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 16 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అతివేగంగా రాంగ్ రూట్లో వెళుతున్న డాడ్జ్ చార్టర్డ్ కారు కూడలి వద్ద మరో 7 వాహనాలను ఢీకొనడంతో పాటు మంటలు అంటుకొని ఆగిపోయినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో ప్రమాదానికి కారణమైన కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు చనిపోయినట్లు ప్రకటించారు. ఈ ప్రమాదంలో 7 మైనర్లు 9 మంది పెద్దవారు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన డాడ్జ్ చార్టర్ కారు మార్కమ్ ఇలినాయిస్ లోని చోరికి గురైనట్లు పోలీసులు ప్రకటించారు. ఆ కారులో ఓ తుపాకీ లభ్యమైనట్లు వివరించారు.